अल्लूरु जिल्ला पेदबैलु मंडलं लक्ष्मीपेट लगबूस प्रांतंलो गत 5 ఏళ్లుగా नीति समस्या अधिकमै किलोमीटर्ल दूरं वेल्ली ఊట గడ్డనీళ్లు తెచ్చుకొని తమ అవసరాలు తీర్చుకునే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు। ఎవరైనా వచ్చి తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగితే గ్లాస్ తో మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు। వేసవి కాలం కావడంతో ఊటలు కూడా ఇంకిపోయే పరిస్థితి నెలకొంది। భయాందోళన చెందుతున్నారు। సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని కోరారు। नील एक्मा एंत दूर इकडी नीलू सुमार ना पेर तलाब्रह्म इन रोज दाका नील लेकिन बंधु अल्ली चची मे तीन ओपिक ले सर अदिकारे नीलू प्रेसिडेंट पटी अधिकार नील कोसम की మేము లక్ష్మీపేట ఫస్ట్ వార్డ్ మేము వార్డ్ మెంబర్ నండి। మరి మాకు ఇక్కడ సమస్యలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి। మెయిన్ తాగునీరు దేని విషయం అయితే మేము చాలా ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిలో ఉన్నాము। అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఇదిగో అదిగో అంటారు। మరి ఏ విధమైనటువంటి స్పందన లేదు। ప్రస్తుతం అయితే మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు। ఎమ్మెల్యే గారు కూడా మేము ఒక మాట విన్నవించడం అయ్యింది। గ్రామ సభల కూడా ఒక తీర్మానం ఇచ్చాము, అది కూడా మరి తీసుకున్నారు। దాని ద్వారా కూడా మాకు ఎటువంటి మరి ఇంటిమేషన్ ఇవ్వలేదుకో ఇదిగో పనులు చేయమంటున్నారు, కానీ అందులో డబ్బు లేవు। డబ్బు లేకుండా మేము పనులు చేసి మళ్ళీ మేము ఇరకటంలో పడడం ఎందుకనేసి మేము కూడా అలాగా ఊరుకున్నాం। కాకపోతే మాకు ఊట నీరే మాకు ఇక్కడ వస్తుంది ప్రెజెంట్, అక్కడ మొత్తం పాడైపోవడం వల్ల మొత్తం 105 గడపలు ఉన్నాయండి లక్ష్మీపేటలో। 105 గడపల్లోని ప్రెజెంట్ ఒక ఇంటికి కూడా బిందె నీరు తాగడానికి బిందె నీరు కూడా దొరికే విధానం లేకుండా ఏర్పడ్డది। కాబట్టి మాకు అధికారులు ఇక మీదట దేని మీద స్పందించి మాకు ఈ లక్ష్మీపేట హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా తాగునీరు మాకు వెంటనే స్పందించి మాకు ఏర్పాటు చేయగలరని కోరుచున్నాం।